మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ 2023 మండల స్థాయి గ్రామీణ క్రీడా పోటీలను ఎంపీపీ చింతా స్వప్నారవి, సర్పంచ్ సుప్రజా భాస్కర్, మండల స్పెషల్ ఆఫీసర్ జమ్లా నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం సీఎం కప్ 2023 టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ద్రాడుణ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, యువత క్రీడలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హరీప్ సింగ్, మండల అభివృద్ధి అధికారి భారతి, ఎస్ఐ రమేష్, జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షురాలు నిమ్మావాణి రమేష్, ఎంపీఓ రియాజ్దీన్, యువత కార్యదర్శి నాయకోటి భాస్కర్, బాలకృష్ణ, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 2023 ఈ రోజు మనం టెక్మాల్ మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో వాలీబాల్ ఆడడం కొరకు 8 టీమ్స్ రావడం జరిగింది. కబడ్డీ కోసము 6 టీంలు. వీళ్ళందరూ మనం గెలుపొందిన వాళ్ళందరినీ మళ్ళీ ఒక్కొక్క టీంని కలిపి మనం జిల్లా పరిషత్ జిల్లాలో స్పోర్ట్స్ ఆడడానికి పంపించడం జరుగుతుంది. 2 రోజులు ఉంటుంది, ఈ రోజు రేపు నిన్న, ఎందుకంటే జనరల్ బాడీ ఉంది కాబట్టి మనం పర్మిషన్ తీసుకుని ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రామీణ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వాళ్ళలో క్రీడాకారులను గుర్తించి మనం జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి పంపడానికి ఇలాంటి కార్యక్రమాలు మన సీఎం గారు ప్రవేశపెట్టారు.